వన్ మినిట్ ఉన్నారు కదా, ఇది ఒక మొత్తం రికార్డ్ చేయండి. వన్ మినిట్ ఉండాలని మనం చెప్తున్నాం కదా, వన్ మినిట్ ఉండేది ఒక ఎత్తు. అది అయిపోయిన తర్వాత కంటిన్యూ చేసిన ఎక్సర్సైజ్ పోల్ మీద ఈ నేను చెప్పిన ఇవి ఫాలో చేసి ఏ రోజు మీరు పోల్ పైకి ఉన్న స్టెప్పులు కూడా వేసిన పని లేదు. జస్ట్ నేను చెప్పిన మాత్రమే ఫాలో చేసిన పోల్ ఎక్కేయచ్చు. అంటే ఖాళీ ఉండే టైంలో, ఖాళీ ఉండే టైంలో. అదేంటంటే అది ఏకలో వీడు అంటారు సార్, ఆ టైప్లో అనమాట. ఇప్పుడు నేను చెప్తాను అవి ఒకసారి గమనియండి. ఎక్సర్సైజ్లు ఫచ్చేసి మనం రెండు కాళ్ళు ఇలా పెడతాం, ఇది బ్యాలెన్సింగ్ మూమెంట్, ఓకేనా? చేతులు ఇలా వదిలేయద్దు, ఇలా పెట్టాలి, పోల్లే చూడాలి. ఇది ఒక మూమెంట్. ఈ మూమెంటు కనీసం వన్ మినిట్ ఉండాలి. వన్ మినిట్ ఈ మూమెంట్ ఉండాలి. ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏ లెగ్ పెట్టాను, లెఫ్ట్ లెగ్ పైకి పెట్టాను, రైట్ లెగ్ డౌన్ చేశాను. ఈసారి ఆపోజిట్ ఈ మూమెంట్. అంటే సపోజ్ ఎగ్జాంపుల్, ఒకసారి నువ్వు లెఫ్ట్లో ట్రై చేస్తే ఇంకొకసారి రైట్లో చేయాలి. ఏదేమైనా వన్ మినిట్. కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, తెచ్చింది అనుకో ఇట పెడతారు చేతులు, అర్థమైనా? ఒక పక్కకి ఎక్కువ లోడ్ వేయొద్దు. ఈక్వల్గా రెండు చేతుల మీద సమానంగా, నువ్వు కాలు కుడి కాలు ఎడం కాలు ఏదైనా కానీ ఈక్వల్గా సమానంగా ఉండేలా చేసుకోవాలి. నెక్స్ట్, ముందు పైకి ఎడం కాలు తర్వాత కుడి కాలు రెండు పెట్టాం కదా, ఈ రెండు అయిపోయిన తర్వాత రెండు కాళ్ళు కిందే ఉంచి ఇలా ఉండటం కూడా కొంచెం అలవాటు చేయాలి. ఇది ఎక్సర్సైజ్ అప్పుడు కూడా. ఒకటి, రెండు, మూడు. ఇది మామూలుగా మన కింద పుషప్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైప్లో మీ స్టామినా ఎంత ఉంటే అంత. 10 times, 20 times, 30 times, అది మీ ఇష్టం, అది చేయాలి. తర్వాత సింగిల్ లెగ్ మూమెంట్ ఇలా తీసుకోవాలి, ఇలా ఉండాలి. మరి నేను ఇలా ఉండలేకపోతున్నాను, బాడీ పక్కకు వచ్చేస్తుంది అనిపించింది, అప్పుడు ఏం చేయాలంటే ఇలా తీసుకున్నారు కదా, ఈ చేయి టైట్ లాగాలి, ఆ చేత్తో ఈ కాలుతో నెట్టి కొంచెం బాడీని పక్కకు తీసుకొస్తే ఆగిద్ది. ఈ చేత్తో ఎక్కువ టైట్ లాగాలి, ఆ చేత్తో తక్కువ టైట్ లాగాలి. నెక్స్ట్ ఈ చేయి, ఈ కాల్, ఓకేనా? ఈ విధంగా ఇది చేయాలి. తర్వాత ఒక కాలు పైకి పెట్టి దింపేయాలి, బాడీ వెయిట్ అంతా బ్యాక్ దింపేయాలి, ఓకే? ఈ విధంగా దింపాలి. నెక్స్ట్ ఇలా ఏదైనా సరే కనీసం వన్ మినిట్ చేయగలగాలి. వన్ మినిట్ చేయడం అయిపోయిన తర్వాత ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, సొంతంగా ఇళ్ళగడ పోల్ క్లైంబింగ్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు, అదే మెయిన్ ఇంపార్టెంట్ పని, పైకి ఎక్కడమే వాళ్ళ టైం ఉంటుంది. 10 meters, 5 meters ఎక్కగలిగే కెపాసిటీ బాడీలో ఉంది. 5 meters ఎక్కగలిగే కెపాసిటీ ఉంటే 5 meters పోల్ ఎక్కడమే కాదు, 5 meters దిగాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, బాడీలో 10 meters కెపాసిటీ కావాలి. అప్పుడు ఏం చేయాలి, 2.5 meters ఎక్కాలి. 2.5 meters కిందకి దిగడానికి వాడాలి. ఈసారి ఏమైంది, ఆల్రెడీ 2.5 meters ఎక్కగలిగిన అనుభవం నేను ఉంది కాబట్టి ఈసారి 3 meters ఎక్కుతాం. మళ్ళీ దిగేటప్పుడు దాన్నే బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇలాగే ముందేం చేయాలంటే డైరెక్ట్గా పైకి ఎక్కేయొద్దు. మీరు నేను చెప్పింది చేశారు, 10 minutes చేశారు, ఏదైనా సరే అక్కడితో ఆగిపోవద్దు. కనీసం పైకి ఎక్కి దిగేటప్పుడు ఫస్ట్ 2 steps వేయడం, దిగడం, మళ్ళీ కొంత బాడీలో ఎనర్జీ రేజ్ అయిన తర్వాత ఇంకొక స్టెప్ పెంచండి. ఒక రోజుల్లో 2 steps ఎక్కి దిగండి, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత. ఈసారి 3 steps వేయండి, ఈసారి 4 steps వేయండి. వేస్తే పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్కి కూడా రావాల్సిన పని లేదు, ఓకేనా? ఏం పర్లేదు, అధికారికి రావాల్సిన, రాకపోయినా పర్లేదు, కానీ అందరూ నేర్చుకోవడం కావాలి. చాలామంది రాలేదు, అందరికోసం చెప్తున్నాను, ఓకేనా? నెక్స్ట్, పోల్ ఎక్కేటప్పుడు ఎలా ఎక్కాలి, ఎన్ని స్టెప్పులు ఎక్కాలి, ఎన్ని స్టెప్పులు దిగాలి, నీలో ఉన్న బాడీ ఎనర్జీని బేస్ చేసుకొని పోల్ ఎక్కేటప్పుడు అందరు కామన్గా చేసే మిస్టేక్, వెయిట్ అంతా చేతులు ఇలా స్ట్రైట్గా పెట్టి వెనక వెయిట్ వేసేసి ఎక్కలేక ఇలా ఇలా ఇబ్బంది పడతారు. అందుకని ముందు మీకు ఎక్సర్సైజులు అలవాటు చేసాం, ఆల్రెడీ ఎక్సర్సైజులు అలవాటు చేసాం కాబట్టి, అలవాటు అయింది కాబట్టి బాడీని ముందు పైకి తీసుకెళ్ళాలి, బాడీని దిగులు తేవాలి. సో ఈజీగా పైకి వెళ్ళింది, ఓకేనా? బాడీని తెలిసిన పని లేదు, చెయ్యాలి. దాని వెనకాలే కాలు రావాలి. ఎన్ని స్టెప్పులు ఎక్కాను, 3 ఎక్కానా, 2 ఎక్కానా, 2 ఎక్కా, దిగేయి, నో ప్రాబ్లం, ఓకే? దిగేయి ఒకసారి చాలు, రోజంతా ఇదే ప్రాక్టీస్ చేయి. 2 steps ఎక్కువ,
దిగు, రెండు స్టెప్లు ఎక్కువ దిగు, ఈసారి నెక్స్ట్ డే తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ ముందు కాలు వచ్చింది కదా, ఏ కాలు అయితే కింద ఉందో అదే వైపు హ్యాండ్ పైకి వెళ్ళాలి, మళ్ళీ ఈ చెయ్యి పైకి వెళ్ళాలి. ఓకే, పైకి వచ్చాం కదా. ఈసారి ఇంకొక స్టెప్ పెంచాం, దిగేటప్పుడు ముందు ఈ చెయ్యి దింపాలి కాబట్టి కాలు దిగిపోయింది, వెంటనే చెయ్యి వచ్చేసింది. కాలు వెనకే చెయ్యి, కాలు వెనకే చెయ్యి. అర్థమైందా? వాయిస్ వస్తుంది అక్కడికి, మీ దగ్గరికి. ఓకే, మీరందరూ కూడా నేను ఉన్నా లేకపోయినా మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఇవి. మన వీడియో ఉంది, అవైలబుల్లో ఉంటుంది, ఆ వీడియోస్ చూడండి, ఈ ఎక్సర్సైజులు ఫాలో చేయండి. సరేరా, మనోడు ఇప్పుడు చేస్తాడు కదా బ్యాలెన్సింగ్ మూమెంట్, ఎలా చెప్పాను కదా, చేతులు దింపు. ఓకే, బాడీ వెనక్కను, వెనక్కను వదిలే, బాడీ మొత్తం వదిలే, వెనక్కి వదిలే, వదిలే, అది లేపు, రైట్ వదిలి, లేపు, రైట్. ఓకే, ఇది ఈ మూమెంట్ చేయడం వల్ల ఏమైందంటే పైకి ఎక్కిన తర్వాత ఒక్కసారి కానీ మీకు ఇప్పుడు ఇదే నేర్పిస్తున్నాగా, బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ పోల్ క్లైంబింగ్. మరి వదిలేస్తే మళ్ళీ బాడీ దగ్గర తేవాలంటే ఇది ఉపయోగపడింది, ఎక్సర్సైజ్ చేస్తే ఇది నెక్స్ట్ టైం ఉపయోగపడింది. చూద్దా ఏమైంది, రెండు కాళ్ళు తిన్న ఒక చదువుతు రెండు చేతులు ఒక చదువు. ఇది మూమెంట్ ఇందాక నేను ఆల్రెడీ చూపించిన మూమెంట్లే, ఈ మూమెంట్స్ చేయాలి. ఓకే, ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే, ఇంకా ఏదన్నా మాకు అర్థం కాలేదు, ఇంకా ఏదన్నా తెలుసుకోవాలని మీరు అనుకునే పని అయితే నాకు ఫోన్ చేయండి. మీకు నాకు తోచిన మేరకు సలహాలు ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. నా ఫోన్ నెంబర్ 9949245519, ఈ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి అన్న అందరూ జేఎల్ఎంలు కావాలి, అందరూ ఏం చేయాలి, జేఎల్ఎం అయ్యి వచ్చి సముద్రంలో మంచు, అందరు ఉద్యోగాలు సంపాదించాలి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మన దగ్గరికే వచ్చి సక్సెస్ అవ్వాలండి, మన దగ్గర రాకపోయినా సక్సెస్ అవ్వాలి.